నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ధర్మాస్పత్రుల్లో పైసలిస్తేనే కానీ రోగులకు వైద్య సేవలు అందటం లేదు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకున్న వైద్యనారాయణ్లు ధనదాహం నిరుపేద రోగుల పాలిట ఆశని పాసమవుతోంది. నిండు గర్భిణులకు సిజేరియన్ చేయాలంటే 5,000 ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నెలకొంది. మందస మండలము హరిపురం గ్రామానికి చెందిన ప్రబలిక ప్రసవం కోసం 2010 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేరింది. ఈమెకు సిజేరియన్ చేయాల్సి ఉంది. ఇందుకోసం సూపరింటెండెంట్ స్వరాజ్యలక్ష్మి 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గర్భిణి ఏసీబీని ఆశ్రయించింది. రంగప్రవేశం చేసిన ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి సూపరింటెండెంట్ స్వరాజ్యలక్ష్మి 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవ్వకొచ్చేయమన్నారా? మీరు ఎంత ఇచ్చారా? ఇప్పుడు ఎంత ఇచ్చారా? హరిపురం గ్రామం అండి. లోకల్ ఏస్తారు వీళ్ళ అమ్మగారి పేరు. ఈ అమ్మాయి ప్రబలిక. వీళ్ళేటంటే ప్రెగ్నెంట్ అంటే ముందు నుండి ట్రీట్మెంట్ ఎక్కడ అవుతుందండి? ఆశా వర్కర్ త్రూ జరుగుతుంది. ముందెల్లా నార్మల్ అయిపోద్దని అన్నారు లాస్ట్ మూమెంట్ వరకు. లాస్ట్కి నార్మల్ అవ్వదు, ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ లేట్ అయినా ఇబ్బంది అవుతుంది, ప్రాణానికి ప్రమాదం. కాబట్టి వెంటనే ఆపరేషన్ సిద్ధం అయిపోయిందంటే 10వ తారీఖున రమ్మన్నారండి. 10వ తారీఖున రమ్మన్నారు. వచ్చారండి. వచ్చిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకి ఆపరేషన్ చేశారు. 2:10 జరిగింది. ఆ తర్వాత వెంటనే డబ్బులు డిమాండ్ చేశారండి. అయితే ఇది ఈవిడన్నారు ఏమండి మరి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎలా డబ్బులు ఇస్తామండి అని అంటే, లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా దీనికి డబ్బులు తీసుకుంటారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 15,000 అలాగే ఇచ్చేస్తున్నారు, ఇక్కడ 5,000 ఇవ్వడానికి వెళ్ళి తర్వాత మీకు గవర్నమెంట్ ద్వారా డబ్బులు కూడా వస్తాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ చేయిస్తాము, ఇవన్నీ ఉంటాయి అనేసి డిమాండ్ చేశారండి. తర్వాత ఆశా వర్కర్ కదా అడిగిస్తున్నారు. ఎంత ఎంత లంచ్ ఇచ్చారు? 5,000 ఇచ్చారు. పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యు స్వరాజ్ అన్నారు. ఈరోజు ఒక హరిపురం గ్రామానికి చెందిన ప్రబల్లిక అనే ఆమె 10వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయింది డెలివరీ నిమిత్తం. అంటే ఆమెకు 10వ తారీఖుని సిజరీన్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత డిశ్చార్జ్ చేయాలి. అయితే ఈవిడ మదర్ రోజు 5,000 రూపాయలు తీసుకురండి ఆపరేషన్ చార్జెస్, అలాగే హాస్పిటల్లో పోస్ట్ ఆపరేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఆపరేషన్ అయిన తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి లంచం డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద మేము నిఘా పోస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చినాము. కేసు అక్కడ రిజిస్టర్ చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. ఈ పలాస గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముందు కూడా మొదటి కూడా తగ్గులోనే ఉంది హాస్పిటల్. చూసాం సర్వేలెన్స్ అయితే ఈరోజు స్పెసిఫిక్ రిపోర్ట్ ఇవ్వడం మూలన పేదవాళ్ళు కాదు, పాపం వాళ్ళకి కట్టిన పేదవాళ్ళు వాళ్ళని 5,000 తీసుకోమంటే ఎక్కడ తీసుకొస్తారు, కష్టం కదా. సో ఇలాగా ఇన్సిడెంట్ మిగతా హాస్పిటల్స్లో కూడా కనుగొలుతూ కలగాలి ఏసీబీ ఆకాంక్షిస్తున్నాం.